మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక సహకార సంఘంలో అవినీతి జరిగిందని ఆరోపించారు సొసైటీ డైరెక్టర్లు నరసింహులు ఐలయ్యలు. గోనె సంచుల కొనుగోలులో 25 లక్షల అక్రమాలు జరిగాయన్నారు. దీనిపై సీఈఓకు వినతి పత్రం అందజేశారు. సొసైటీ ఎన్నికలు జరిగి 3 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ సొసైటీ చైర్మన్ చంద్రం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించలేదని ప్రశ్నిస్తున్నారు సొసైటీ సభ్యులు రైతులు. ఉమ్మడి రామాయంపేట మండలం కోనాపూర్ సొసైటీ కల్వకుంట సొసైటీలలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సొసైటీలో ఇంత అవినీతి జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై ఆందోళన చెందుతున్నారు రైతులు. ఇది రెండోసారి డైరెక్టర్ కొనసాగుతున్నాను. అంటే ఫర్టిలైజర్ ఫ్రాడింగ్ అనేది ఈ పీరియడ్లో జరగలేదు. పోయినసారి పీరియడ్లో ఫర్టిలైజర్ ఫ్రాడింగ్ జరిగింది. వాళ్ళ మీద ఈ బాడీ వచ్చిన తర్వాత దేవుడు నరసింహులు కానీ అయిలే కానీ మేమందరం చైర్మన్తో సహా అందరం తీర్మానం చేసినాం. దాన్ని డిఎల్సీఓకి పంపించడం జరిగింది. వాళ్ళ మీద నోటీసులు వచ్చినాయి. అది కోర్టు విషయంలో ఉన్నది, అది నడుస్తుంది. అంతకుముందు చైర్మన్ కానీ వేరే డైరెక్టర్ ఫ్రాడింగ్ చేశారని. ఇప్పుడు ఈసారి ఫర్టిలైజర్లో ఏం జరగలేదు. బార్దన అనేది మా పరిధి కాదు, మేము సొసైటీ నుంచి కొనుకొచ్చేది కాదు. సివిల్ సప్లై వాళ్ళు పంపిస్తారు. ఏదైనా షార్టేజ్ ఉంటే దానికి ఏదైనా వాళ్ళు ఇబ్బంది పడితే చేస్తే ఆఫీసర్స్కి ఏదైనా మేము మర్యాదతో చెప్పడం అంతే తప్పితే ఎటువంటి ఈ బార్దన విషయం కూడా మా ఫ్రాడ్. ఒక సొసైటీలా ఇంత అవినీతి జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? రైతులే రాజ్యం ఏలాలని చెప్తున్న కేసీఆర్ గారు రైతుల సొమ్ముని పక్కదారి పట్టిస్తుంటే నీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇలా సొసైటీల గోన సంచుల విషయంలో 25 లక్షల అవినీతి జరిగిందని చెప్తుంటే ఎందుకు అధికారులు స్పందిస్తలేరు? ఎందుకు మీ నాయకులు స్పందిస్తలేరు? ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇలా సొసైటీలా రుణమాఫీ అని చెప్పి అట్లా మోసం చేసిన రైతులని ఈరోజు వాళ్ళు పంట వండించుకున్న పైసలను పక్కదవ పట్టిస్తున్న మీ బీఆర్ఎస్ నాయకులని మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? సీఓ కర్రలో ఉన్నప్పుడు ఎవరి సంతకం పెట్టి ఆయన కర్రలో వచ్చింది. ఆయన ఇంట్లో ఉన్నాడు. అప్పుడు ఎవరెవరు గోల్మా సంస్థలు జరిగినా మొత్తం రిపోర్ట్ తీయాలి. మాకు తెలియదు, సంతకాలు తీసుకోరు. మాకేదో చదివేరా 25 లక్షల స్కామ్ జరిగింది. కొత్త గోల సంచులు 6 లక్షల రూపాయలకు కొత్త గోలు ఇచ్చినామని రాసిన రిపోర్టు టోటల్ ఎంక్వైరీ సొసైటీ మీద జరగాలి. సొసైటీ డైరెక్టర్ల ద్వారా ఈ సొసైటీ స్టాఫ్ ద్వారా మాకు తెలిసిన విషయం ఏముందంటే 25 లక్షల రూపాయల ఫ్రాడింగ్ జరిగింది. ఎట్లా కొత్త సంచులు కొని అమ్మిర్రా, ఏం చేసిరా మాకు తెలియదు.